కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న మాదిగల విశ్వరూప సభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు నేతలు. ఐదు రోజుల వ్యవధిలోనే మరోసారి హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు మోదీ. ఇప్పుడు ఎస్సీలోని మాదిగలు అందులోని ఉపకులాల మద్దతును రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కూడగట్టేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా మోదీ సభను ఏర్పాటు చేసింది. సభలో ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ సభ సక్సెస్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తి బాధ్యతలను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకి అప్పగించింది. సభకు కనీసం 100,000 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో మాదిగలను బీజేపీ వైపు ఆకర్షించడంతో ఈ సభ ఎంతో కీలకమవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 5:15 వరకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 5:40 వరకు సభలోనే ఉండనున్నారు. సభ నుంచి 5:45 బయలుదేరి 5:55 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 6:00 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు సభలో మాట్లాడనున్నారు మోదీ.